కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అక్షయ తృతీయను పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గంధలేపనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తుంగభద్ర నది జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం మూల బృందావనానికి అక్షయ తృతీయ సందర్భంగా వేద మంత్రాలను పఠిస్తూ గంధలేపనంతో సుందరంగా తీర్చిదిద్దారు. మూల బృందావనానికి పీఠాధిపతులు మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్డౌన్ విధించిన కారణంగా శ్రీమఠం అంతర్భాగంలోనే పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాన్ని వారి వారి ఇంటి దగ్గర పఠనం చేయాలని వారు కోరారు. ಮೂಲೆ ಮೂಲೆಗಳಲ್ಲಿರತಕ್ಕಂತಹ ನಮ್ಮ ಶ್ರೀಗಳದ ಶಾಖೆಗಳು ಮತ್ತು ಮೂಲ ಬೃಂದಾವನ ಸ್ಥಳಗಳು ಮಂತ್ರಾಲಯ ಮೊದಲಾದ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು ಎಲ್ಲರಿಗೂ ವಿಧಿತವಾದ ವಿಷಯ. ಆದರೂ ಧಾರ್ಮಿಕವಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲ ಸದ್ಭಕ್ತರನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ವಿಶೇಷವಾಗಿ ಸಮಸ್ತ ಲೋಕದ ಆಯುರಾರೋಗ್ಯಗಳ ಸಲುವಾಗಿ ಕರೋನಾ ಮೊದಲಾದ ಉಪದ್ರವಗಳ ಭಯಭೀತಿಯ ನಿವಾರಣೆಯ ಸಲುವಾಗಿ ನರಸಿಂಹ ಮಂತ್ರವನ್ನು ಲೋಕದ ಎಲ್ಲ ಭಕ್ತರಿಂದಲೂ ಕೂಡ ಜಪ ಪಾರಾಯಣ ಮೊದಲಾದವುಗಳನ್ನು ಮಾಡಿಸುವ ಮೂಲಕವಾಗಿ ಲೋಕದ ಕ್ಷೇಮಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಇಂದಿನಿಂದ ಈ ಮಹಾಮಾರಿಯನ್ನು ಹೊಡೆದೋಡಿಸುವಂತಹ ಒಂದು ದೊಡ್ಡ ಅಭಿಯಾನವನ್ನು ಕೈಗೊಂಡಿದ್ದೇವೆ. ಈಗಾಗಲೇ ನಾವು ಮಠದ ಶಿಷ್ಯರು ಭಕ್ತರು ಮತ್ತು ಎಲ್ಲ ನಾಗರಿಕರಿಗೆ ಕರೆಯನ್ನು ಮಾಧ್ಯಮಗಳ ಮೂಲಕವಾಗಿ ನಾವು ನೀಡಿದ್ದೇವೆ. ನರಸಿಂಹಾಧಿಕಮನ್ನೆಚ್ಚ ದುರಿತಾದಿ ನಿವೃತ್ತೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತೆ ನರಸಿಂಹದೇವರ ಒಂದು ವಿಷಯ